కందీటందటికాగిపోయినది నికందిందు పాషాణము దేవుని స్తోత్రం. ఏమైనా అర్థమైందండి? ఏమైనా పాడింది? ఏమన్నా గందరగోళంగా ఉందా? సరే, మంచిది. ఇప్పుడు మీకు అర్థమయ్యే పద్యం ఒకటి పాడతాను. మరి మన బైబిల్లో మొదటి కీర్తన మీరందరూ అనేక సార్లు చదివి ఉన్నారు, ఎన్నో ప్రసంగాలు విని ఉన్నారు. ఆ పద్యాన్ని క్లుప్తంగా పద్య రూపంలో పాడి వినిపిస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు శ్రీను గారు పాడింది గతంలో 35 సంవత్సరాలుగా పౌరాణిక పద్యాలు ఏ విధంగా పాడేవాడిని, అలాంటి పాటలు పాడుతూ లక్షలు సంపాదిస్తున్న నా జీవితంలో మనశ్శాంతి లేదు. ఈ దినాన ఎన్ని లక్షలు సంపాదించినా దొరకని మనశ్శాంతి నా ప్రభు నా జీవితాన్ని మార్చిన తర్వాత నా ప్రభు కొరకు పాడినప్పుడే నేను పొందగలిగానని సాక్షించాడు. ఇప్పటానికి గత జీవితంలో ఏ విధంగా ఉండేవాడిని ఏ విధంగా పాడేవాడిని చెప్పడానికి ఆ శ్లోకం ముందుగా పాడారు. అటువంటిది ఇప్పుడు మనం పాడుతున్నటువంటి శ్లోకం. ఇది పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథంలో అనేక రకాల అద్భుతమైనటువంటి రాగాలు ఉన్నాయి. అసలు రాగాలు ఇవన్నీ కూడా మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవాది దేవుడు భక్తులు రాసినటువంటి రాగాలు అవి. ఈ రాగాలు ఇంకా చాలా మందికి తెలియదు. ఆ రాగాలను బట్టి దావీదు మహారాజు చేసిన ఆ కీర్తనలో ఒక రాగం తీసుకుని మరి శ్రీనివాస్ గారు పాడి మా దేవుని నామాన్ని మహింపరచాలని కోరుతున్నాం. సరే, కీర్తనల భాగం నుంచి మొదటి కీర్తన పాడుకుని ప్రభువును మహిమపరుచుకుందాం. దయచేసి వినగలరు. దుష్టునాలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకుల చెంత కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగునుండక గాలి చెదల గొట్టు పొట్టు వలెనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలువరు నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవా అందరికీ వందనాలు. పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యస్మి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మందిని